నువ్వు నువ్వు వండుతుంది నేను నేను కాదని చెప్పిన మళ్ళీ నువ్వు అది ఏం చేస్తాను? నేను కాదని చెప్పేశాను కదా, ఇది అవునని చెప్పి నువ్వు పేపర్లోనూ పత్రికలోనూ ఇదిగో ఇది ఉంది ఇది ఉంది సత్యవారు అబద్ధం చెప్పాను రాయి, తప్పే ఉంది. నేను అప్లై చేసిన అథారిటీ ఓ డిస్ట్రిక్ట్ జడ్జ్ క్యాడర్లో ఉంటారు, రిటైర్డ్ ఆర్ ఉద్యోగం చేస్తూ పోరుస్తున్న ఆయన, ఆయన దగ్గర ఇది అప్పీల్కి వెళ్తుంది. ఆయన కానీ ఫైనలైజ్ చేసిన తర్వాత మరి కింద కోర్టుకి లేదు జ్యూరిసెక్షన్ అది చెప్తుంది, అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి తప్ప కింద కోర్టుకి లేదు. తెలుసు లాయర్కి చెప్పేమో ఎవరు, నేను చెప్పాను నేను చెప్పాను చెప్తున్నానా? నీకు మర్చిపోయి నేను చెప్తే నువ్వు కాదని నేనేం చేస్తాను? నేను చెప్పే నేను నాతో మాట్లాడినప్పుడు చెప్పాను, నీకేంటి ఇబ్బందిని అడిగాను, మీకేమిటి పరిస్థితిని అడిగాను, అంటే మా కేసు కేసు అంటే కేసు పోవడానికి ప్రజలకు ఇబ్బంది పెట్టడం తప్పు కదా అని అన్నాను. మా వన్ టు వన్ డిస్కషన్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ మరి ఇంకేం చెప్తావు? ఏది మేము తల్లిస్ట్ కోసం లాస్ట్ టైం పెట్టాం కదా మేము, మళ్ళీ మళ్ళీ ఇంక ప్రతిసారి తిప్పుడు ఏంటండి? మా లాస్ట్ ఇయర్ ఏదైతే మా మేనిఫెస్టో ఉన్నాయో అవన్నిటినీ కూడా మేము కట్టుబడి ఉన్నామో అని చెప్పి చెప్పే తర్వాత కదా మీతో మాట్లాడాము. ఏది జర్నలిస్ట్కి ఎలా పెన్షన్ పెడతావు? ఎలా పెడతావు? నీ 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 తాలూకా యాజమాన్యం నీకు ఇస్తుందా పెన్షన్? ఇవ్వట్లే కదా. నేనండి మేము పెట్టాం కదా 25,000 జీతం, ఆ వయసు దాటిపోతే 25,000 జీతం తీసుకున్న వరకు కూడా నవరత్నాలన్నీ ఎలిజిబుల్లే, పెన్షన్కి ఎలిజిబుల్లే, నన్ను ఎలిజిబుల్లే. ఎందుకు కాదు? నువ్వు అర్థం చేసుకోవాలో మైండ్ సెట్ అప్లై చేయడం ఉంది అక్కడ. ఎందుకు ఇవ్వదు ఇస్తుంది ఏంటంటే ఇదిగో 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 25 సంవత్సరాల్లో ఉన్న ఏ ఒక ఆదాయం వచ్చిన ప్రభుత్వంలో ఉద్యోగం చేసిన అవుట్సోర్సింగ్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే అని ఇచ్చామా? చదువుకోండి. మరి ఇచ్చిన తర్వాత మరి ఇంకేంటి? అంటే తేలిపోయింది. దేంట్లో తేలిపోయింది? అది చెప్పడం అయిపోయింది. దేంట్లో తేలిపోయింది? టీడీపీ మేనిఫెస్టో ఎవరు ఎవరు రిలీజ్ చేశారు? ఎవరు దాన్ని దానికి కస్టోడియన్ ఎవరు చెప్పు? ఎవరు చెప్పు చెప్పమ్మా పర్లేదు చెప్పు తల్లి. మరి మరి మనం అడిగిన క్వశ్చన్ అడిగిన ఆన్సర్ నన్ను నేను అడిగిన ఆన్సర్ కూడా చెప్పాలి. చెప్పు తప్పు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అంతేనా? ఇదేంటి మరి కూటమిలో పార్టీలు లేకపోతే మేము తెలిపామా వీళ్ళు తెలిపారా? ఎవరు తెలిపాడు? తర్వాత దీంట్లో లోపలికి వెళ్దాం, తర్వాత దీంట్లో లోపలికి వెళ్దాం. ముందు మాత్రం ఏంటి ఇది చిత్తు కాగితం, ఆ కూటమిలో వాళ్ళు అంగీకరించట్లేదు దీన్ని, దీన్ని కాదు. 3 రోజులు అయింది, మరి కూటమిలో ఉన్న పార్టీ ఎందుకు దీని మీద వివరణ ఇవ్వట్లేదు? స్టేట్ లెవెల్లో మరి అది ఆ ప్రెసిడెంట్ ఏమయ్యాడు? అంటే నేషనల్ లెవెల్లో వచ్చి ఒక ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు, అంటే ఈ ప్రజలకు వచ్చి మరి అక్కర్లేదు, ఈ రాష్ట్రంతో సంబంధం లేదు. మరి మన ఆంధ్రప్రదేశ్ వచ్చి భారతదేశం అంతర్భాగం కాదు, మన పాకిస్తాను లేకపోతే లండన్ లేకపోతే అమెరికా, ఏమైనా అర్థం ఉందా? అలా మాట్లాడితే మాట్లాడినట్టు పొరలేదని లెక్క. అంటే ప్రజల్ని ఏ విధంగా చూస్తున్నారు? ఏ విధంగా చూస్తున్నారు ప్రజల్ని? మేము భారతదేశ అంతర్భాగం కాదు రాష్ట్ర ప్రజలు, అంటే ఇలాంటి మోసం చేసి చీట్ చేసి ఆచరణ కాదని చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారా? ఇదేది 2014 ఇదిగో ఇందులో ఉందా మహిళల రుణమాఫీ చేసిందా ఈ కూటమి? ఇందులో ఉందా రైతు రుణమాఫీ చేసిందా కూటమి? ఇందులో ఉందా బాబా వస్తే జాబ్ ఇస్తారు, జాబ్ లేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తారని ఇచ్చారా? ఇంక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇందులో. ఈ 4 ఫోటోలు ఆ రోజు
ఈ అవలేదనే వాళ్ళ సైడ్ అయిపోయారు. ఇవన్నీ అబద్ధాలు చెప్తాడు, నిజాలు చెప్పడు. సరే వచ్చింది లేదు, సచ్చింది లేదు ఈ పార్టీ అధికారంలోకి, మాకెందుకు చెడ్డపోయిన సైడ్ అయిపోయారు. అర్థమైందా? ఈ పార్టీ వచ్చింది లేదు సచ్చింది లేదు కూటమి ఇక్కడ, మాకెందుకు అపోదు అని చెప్పి సైడ్ అయిపోయారు. మీకు ఇంకా అది అర్థమైందా లేదా? నాకు కాఫీ దగ్గర అర్థం చేసుకున్నాను అందరం కూర్చొని. ఎక్కడి నుంచి సంపద? నేను మొన్న చెప్పాను సంపదను సృష్టించడం ఆయన పాతాళపై మంత్రం నా పెట్టిన